జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం పంచాయతీలో వెటర్నరీ డాక్టర్గా పనిచేస్తున్న నాగిరెడ్డి గూడెం గ్రామానికి చెందిన ఇస్లావత్ చందర్రావు అనే వ్యక్తి మీద అతను ఇద్దరు పిల్లలు భార్య అనగా ఇస్లావత్ అజయ్ కుమార్, ఇస్లావత్ చక్రి, ఇస్లావత్ విజయ అనువారు కర్రలతో రాళ్లతో దాడి చేయగా తీవ్రంగా పడిపోయిన వ్యక్తిని అదే గ్రామానికి చెందిన భూక్యరెడ్డి చింతలపూడి గవర్నమెంట్ హాస్పిటల్కు చేర్పించగా చికిత్స పొందుతున్నాడు. పైనున్న ముగ్గురు వ్యక్తులతో వాళ్లతో నాకు ప్రాణహాని ఉందని మంజీరన్ న్యూస్ ప్రతినిధికి తెలియజేసినాడు. నా పేరు ఇస్లావత్ చందర్రావు అండి. నేను నాకు నాగరేడ్డి ప్రగడవరం పశువుల డాక్టర్ అయ్యాను. నాకు నా ఇద్దరు పిల్లలు, నా భార్య ఇద్దరు ముగ్గురు నా మీద నాకు వాళ్ళ వలన నాకు ఇప్పటికీ ఇది మూడోసారి జరిగింది. బీవుడు గతం కూడా ఒకసారి జరిగింది. అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ వచ్చాను. ఇక్కడ కూడా అదే పరంగా జరుగుతుంది. దానివల్ల వాళ్ళు ఏం జరిగిందండి, నన్ను ఇద్దరు పిల్లలు కొట్టారు. ఆ కొట్టడం వల్ల మా మిస్సెస్ ఇచ్చేసి మా మిస్సెస్ కూడా నా మీద కర్ర తీసుకుని వచ్చింది. దానివల్ల వాళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉంది. ఏం పేర్లు, నాలుగు పేర్లు? ఇస్లావత్ అజయ్ కుమార్ మా పెద్ద అబ్బాయి, తర్వాత మా చిన్న అబ్బాయి ఇస్లావత్ చక్రి, మా మిస్సెస్ పేరు ఇస్లావత్ విజయ. ఇప్పటికి చాలా గతంలో చాలా గొడవలు జరిగింది. అప్పటికీ నేను అలాగే సర్దుకుంటా వస్తున్నాను. ఇప్పుడు కూడా మా ఇంట్లో టీవీ ఎల్ఈడి టీవీ కూడా పగలు కొట్టేశారు. నన్ను టీబా అద్దం కూడా పగలు కొట్టేశారు. ధ్వంసం చేయడం వలన నేను మా పిల్లడి మీద వెళ్ళడం కానీ నా మీద వచ్చేసి నా పిల్లడు నా ఫ్రెండ్ పగలు ఇవన్నీ చొక్కా చింపేసేసి మొత్తం ఇదంతా కొట్టారు. గొడవ ఎందుకు వచ్చిందండి? అసలు గొడవ ఎందుకు వచ్చింది? పిల్లలు బయటికి వెళ్ళొద్దు, ఇంటికాడ ఉన్నామంటే మేము బయటికి వెళ్తాము అని కోరికందాలను బయట ముందుకు అలవాటు అయిపోయి మొన్న అల్లిపల్లి చెక్ పోస్ట్ దగ్గర తెలంగాణ మందు తీసుకొస్తారు, దొరికిపోయారు. దొరికిపోవడం వలన స్వామి అనే ఏం చేసినారు, వాళ్ళు ముందుకు బానిస అయిపోయారు. సాయంత్రం కూడా బయటకు వెళ్ళిపోతూ తాగేసి చేస్తున్నారు. వాళ్ళకి డబ్బు ఇవ్వాలంటే డబ్బు కావాలి. మీరు ఎలా పెడతారు, నాకు పెట్టండి, నాకు డబ్బు కావాలి అని చేసేసి ఎంత చదువుకున్నా ఏదో ఒకటి ఉద్యోగం చేయలేకపోతున్నారు. మిమ్మల్ని దేంతో కొట్టారు? దేంతో కొట్టారండి? కర్రను రాయి వేసారండి. నా బండి పగలగొట్టేసి నా మందులు కూడా బ్యాగ్లకి మొత్తం చూపించారు. ఇంట్లో వస్తూ ధ్వంసం చేసి డ్యూటీకి వెళ్ళారు. ఈరోజు ప్రగడవరం గవర్నమెంట్ హాస్పిటల్కి డ్యూటీకి వెళ్ళి ఒకటిన్నర భోజనానికి వచ్చాను. భోజనానికి వచ్చేయడానికి ఈ విధంగా జరిగింది.